నువ్వెవరూ గాని నీకొకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదారంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగుల వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. రే సుబ్రాయుడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసెళ్ళు. ఇదేవిడండి బాబు. అటు చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపిస్తాడేటి? ఆ సందులో ఎదురుదాం బాబా. చాలా బాగున్నా. చాలా బాగుంటుందండి. ఎంత సొంతనో ఏంటి? ఎంత అండి? 100. 100నా? అంతేనండి. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చూడబోయా నువ్వు. అరుస్తావేంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? జాగ్రత్త. చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గడుగులు గడుగులు అమ్మపోయాడు. నాన్న పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చింది. పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కళ. ఎవరు బాగా బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శాబాస్గా ఉన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సగతలా? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర వచ్చొద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలైన ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేవో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేత, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు? గాని చెల్లెమ్మ వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిలేసంగా చూడు. ఏరా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలే వాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే? 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లులాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను. ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే. అంతే అంతే. మేక నమ్ముకుదామని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? విన్నాయిందొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయవాళ్ళం.
బాబాయ్ మొదటి ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ చీ వాసన చీ నోర్మల్ అమ్మా గదా బాబడ వాకంటే చంపేస్తాను అయినా నీకు పెట్టిన తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే ఎందుకొదినా దాని చెడతా అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి వాచడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి ఎవరింటో తింటలేదు అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవదనా అక్కడికేమో మీ తమ్ముడి మీద మీ ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట ఉన్నదేదో పెట్టావు దిగితే ముద్ద మింగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు నీ ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు ఆ మా అన్నాల గురించి తినే తిండి ఒక్కడే తింటాడు పగలికిన పోతురానికి పాడి ఎక్కువ పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తలపించుకేం తక్కువ లేదు భద్రాచలం రే భద్రాచలం రే రే రా అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పలకరేద్దామని లేదు ప్రేమ ఉండాలిరా ప్రేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నా మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మమై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే తిను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు మా రోజుల్లో అయితేరా నువ్వా పాతికిస్తావా పాతికేంటి పాల ఇస్తావా పావలా ఏంట్రా పోనీ ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా అదే నిన్ను చంపేస్తాంరాంట్రా ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు పిచ్చయ్య బావా పిచ్చయ్య ఎడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు బాబాయ్ గెలడో నేను చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో మిలిమిలా మేసిపోతున్నాడు అతనే మా బాబాయ్ ఆ బండపాయ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంట్లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే